హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా రిక్వెస్టెడ్ వీడియో, అంటే ఇమ్మీడియట్గా చేసేసిన వీడియో అనమాట. అదేంటంటే ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ శారీ కట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు. సో నాకు ఇన్స్టాలో మెసేజెస్ వచ్చాయి ఏంటంటే, కాస్త ఫ్రీ ఉన్నప్పుడు నేను ఇన్స్టాలో చూశాను, ఏమడిగారంటే శారీ చాలా బాగా కట్టుకున్నారు, సో శారీ డ్రేపింగ్ చూపించండి అని చెప్పారు. ఆల్రెడీ నేను చూపించాను, ఇలాంటి ఒక వీడియో ఉంది, శారీ డ్రేపింగ్ వీడియో మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. బట్ ఏంటంటే శారీ డ్రేపింగ్ నేను అందులో చూపించడంలో, అంటే లైక్ ఐ డోంట్ నో వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలీదు, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి చేయండి అని అడిగారు. సో ఎనీవేస్ ఓకే అని చెప్పేసి నేను మళ్ళీ చేయడం జరిగింది. సో దానికి నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట. సో ఈ శారీ ఎలా కట్టుకున్నాను ఏంటి అంటే, ఈ శారీ వచ్చేసి మీకు ఎలా చెప్తే అలా నీట్గా కూర్చుంటుంది. అండ్ ఇలా అంటే క్లీన్గా మీకు ఎలా కట్టడం ఏంటి అని చూపించడం జరిగిందనమాట. సో గైస్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను శారీ డ్రేపింగ్. అండ్ ఈ శారీ అయితే యాక్చువల్లీ నాకు ఎలా చెప్తే అలా కూర్చుంది, చాలా హ్యాపీగా అంటే చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట. సో మీరు కూడా ఒకసారి చూసి ఫాస్ట్గా, అండ్ నేను ఆల్రెడీ మార్నింగ్ లైవ్లో కూడా చెప్పాను ఏంటంటే, చాలా ఫాస్ట్గా 2 మినిట్స్లో కట్టడం నేను నేర్పిస్తాను అని చెప్పేసి. సో 2 మినిట్స్ అని నేను టైం ఏం పెట్టుకోలేదు, బట్ చాలా ఫాస్ట్గా అయితే ఈజీగా అయితే ఎలా నీట్గా స్లిమ్గా కనిపించడం, అండ్ నా ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, అందులో మీరు చూడొచ్చు కాస్త స్లిమ్గా కనిపిస్తారనమాట. కొంచెం ఫ్యాట్గా ఉన్నా కూడా శారీలో యాక్చువల్లీ ఇంకా ఫ్యాట్గా కనిపిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం స్లిమ్గా కనిపించేలాగా శారీ కట్టేసుకుంటే స్లిమ్గానే కనిపిస్తాం కదా. అంటే నేను పోజెస్ అలా స్లిమ్గా కనిపించేలా పెట్టాను, కానీ లేకపోతే ఇప్పుడు నేను కాస్త లావ్ అయ్యానులేండి. మనం అందరం కలిసి చేద్దాం కదా, మనం అందరం కలిసి చాలా బాగా ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోదాం. అండ్ ఇట్స్ జస్ట్ స్పాన్ ఆఫ్ డేస్ అంతే, తర్వాత నేను ఖచ్చితంగా తగ్గడానికి ప్లాన్ చేస్తున్నాను. అండ్ మీకు మంచి మంచి డైట్ కూడా చూపిస్తాను, అంటే సలాడ్స్ అండ్ సూప్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎలాంటివి తినొచ్చు అవన్నీ కూడా నేను 1 మంత్ యాక్చువల్లీ ఒక 2-3 మంత్స్ అన్న నేను కోర్స్ చేయాలి, బట్ 1 మంత్లో బేసిక్స్ అయితే నేను నేర్చుకున్నాను, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ చేశాను. సో అందులో నేను మీకు చూపిస్తాను ఎలాంటి ఫుడ్ తినాలి అవన్నీ చెప్పేసి. సో టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఫస్ట్ అయితే ఇది శారీ డ్రేపింగ్ వీడియో అనమాట. సో డోంట్ వరీ గైస్, శారీ ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. అండ్ మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు ఫీజిబుల్ ఉన్న టైంలో, అంటే నాకు కుదిరే టైంలో, ఆ టైంలో నేను ఫాస్ట్గా శారీ కట్టుకుంటూ కూడా మీకు చూపించాలని చెప్పేసి, అంటే ఎలా కట్టుకుంటున్నాను ఫాస్ట్గానని వ్లాగ్ ఎలాగో చేయలేదు కదా, అందుకోసం ఇలా నేను శారీ డ్రేపింగ్ చూపించాను అనమాట. సో బట్ ఇందులో ఏం డిఫరెంట్గా అయితే లేదు, శారీ డ్రేపింగ్ డిఫరెంట్ స్టైల్ ఏం లేదు, బట్ నార్మల్ శారీ డ్రేపింగే ఎలా కట్టుకోవచ్చు అనని అనమాట. సో ఇది మన వీడియో ఈరోజు. సో మీరు ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, లేకపోతే దాని పక్కన అంటే అది కూడా క్లిక్ చేసి దాని పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేనే కొత్త వీడియో అప్లోడ్ చేసిన అది మీ వరకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ నార్మల్ వ్లాగ్ అనుకోవచ్చు, అండ్ ఆల్సో శారీ డ్రేపింగ్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి, బట్ నార్మల్ వీడియో అన్నది కంటిన్యూ అయిపోతుంది. సో నేనేం మాట్లాడను ఇక్కడ, సో మీరు చూస్తూనే ఉండండి. అండ్ చూసి ఎలా డ్రేప్ చేస్తున్నానో అబ్జర్వ్ చేసి, అమ్మాయిలు చాలా ఫాస్ట్గా శారీ డ్రేప్ చేసేసుకోండి, ఏదైనా ఫంక్షన్ ఉంటే ఏం భయపడద్దు. నేనైతే అస్సలు భయపడను శారీ కట్టుకోవడానికి, కాకపోతే ఏంటంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటాను, ఏదైనా వర్క్ ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు శారీ కట్టుకోవడం అంత నేను థింక్ చేయను, అంతే కానీ శారీ కట్టుకోవడం అన్న మాట అంటే జస్ట్ ఇలా లోపలికి వచ్చేస్తాను, ఇలా కట్టుకొని ఇలా వచ్చేస్తాను అనమాట. సో మీరు అలానే ఫాస్ట్గా శారీ డ్రిప్పింగ్ గురించి ఏం టెన్షన్ పడకుండా ఈ వీడియో చూసేసేయండి, మీకు అర్థమైపోతుంది ఎంత ఫాస్ట్గా కట్టుకోవచ్చు. సో గైస్, వీడియో అయితే చాలా ల్యాగ్ అయిపోయింది, నేనైతే చాలా అలసిపోయాను, ఇప్పుడే వాయనం తీసుకొని వచ్చాను, మీరు చూడొచ్చు ఇలా తాడు ఇచ్చారు అండ్ బ్యాంగిల్స్ ఇచ్చారు, ఇది కట్టారు, ఇది మార్నింగే చూసుంటారు. అండ్ ఓకే, నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఇప్పుడైతే వీడియో చూసేసేయండి అండ్ ఇంకేం మాట్లాడకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, నేను ఇక్కడ రెడీగా ఉన్నాను శారీ పట్టుకొని మీకు చూపించడానికి. సో ఈ శారీ చూసారు కదా, చాలా బాగుంది కదా కాంబినేషన్, నాకైతే చాలా నచ్చింది. సో ఇది కూడా నాకు ఇచ్చిన శారీ అనమాట వేరే వాళ్ళు. సో నేను దేన్ని వదలను, ముందే డిఫరెంట్గా బ్లౌజెస్ అంటూ కుట్టించుకుంటూ ట్రై చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే మనం ఇలా, మీకు ఆల్రెడీ బేసిక్ తెలుసు, మనం ఏంటంటే ఇలా శారీని ఒక రౌండ్ తీసుకొని తర్వాత సెకండ్ రౌండ్లో మనం ఇలా తీసుకున్న తర్వాత, ఫస్ట్ అయితే నేను
పైన పార్ట్ వేస్తున్నాను అన్నమాట. కుచ్చులు చుంగులు అంటారు అవన్నీ నాకు తెలియదు, బట్ ఫస్ట్ అయితే మనము పైన కుచ్చులు వేస్తున్నాము. సో దానికి వచ్చేసి ఫస్ట్ అంటూ ఇది కరెక్ట్గా రావాలి. సో అది సెట్ అయిన తర్వాత మనం కింద పార్ట్ ఎలా అన్నా శారీని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు, బట్ పైన పార్ట్ని అయితే మనం క్లీన్గా వచ్చేలాగా చూసుకోవాలి. సో బిగినింగ్ వాళ్ళకి ఎలానో నేను ఆల్రెడీ ఇంకొక వీడియో తీశాను, అంటే వాళ్ళు ఫస్ట్ ఇది చాలా టఫ్గా అనిపిస్తే ముందు రోజే వాళ్ళు పిన్స్ అంటూ క్లీన్గా ఎంత కావాలో ఎంత సైజ్ కావాలో సెట్ చేసుకొని పిన్స్ అంటూ దానికి పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో నాకంటూ అలవాటు కాబట్టి అది వెంటనే వచ్చేస్తుంది, కాబట్టి నేను ఇలా చేసేస్తాను. అండ్ ఈ శారీ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది, నాకేం ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. సో మధ్యలో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసినా ఒకసారి సెట్ అయినాక అలానే కూర్చుందనమాట. సో పైన ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ టైం కిందకి వచ్చిన తర్వాత క్లీన్గా చేసుకోవాలి. సో అప్పుడైతే మీకు కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి పైనుంచి కింద చేసేసుకుంటే పెద్దగా చిన్నగా వస్తుంది. సో ఇలా చేసినప్పుడు మీరు చూడొచ్చు మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా నాకు ఇంత లెంత్ చాలు అని చెప్పేసి నేను ఇంకా పిన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి లెంత్ కరెక్ట్గా తెలిసింది కదా. సో మీరు వన్స్ కింద వేసి మళ్ళీ పైన కుచ్చులోకి వెళ్ళిపోతే మధ్యలో మిగిలిపోవడము అండ్ ఎక్కువ తక్కువ రావడము ఆర్ లూజ్ అవ్వడము అలాంటివి అవుతుంది, బట్ ఇలా అయితే మీకు కరెక్ట్గా స్టిఫ్గా కూర్చుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ క్లీన్గా పైనుంచి తీసుకొని నేను స్లిమ్గా కనిపించడం కోసం అండ్ థిన్గా అండ్ టాల్గా కనిపించడం కోసం నేను ఇలా ఒక పిన్ పెట్టాను. పెట్టుకున్న తర్వాత సో నేనైతే కుచ్చులు ఇలా వేసుకుంటాను చాలా ఈజీగా. సో ఫింగర్స్ యూజ్ చేసి మీకు కావాలంటే స్లో మోషన్లో నెక్స్ట్ టైం చూపిస్తాను, బట్ ఇప్పుడైతే నేను చాలా హడావిడిలో ఉన్నాను కాబట్టి ఇలా చూపించడం జరిగింది. నెక్స్ట్ టైం చాలా ఈజీగా ఇలా చేసుకుంటే మీకు చాలా నీట్గా మీరు చూడొచ్చు ఈక్వల్ లెంత్లో వస్తుంది, ఎక్కువ తక్కువగా కాకుండా. సో నేను అది నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎలా చేయాలి అని చెప్పేసి స్లో మోషన్లో. అండ్ సో ఇలా తీసుకున్న తర్వాత కరెక్ట్గా మనకి ఎంత లెంతో చూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా జోడించి మనం పిన్ అంటూ పెట్టుకోవాలన్నమాట. సో ఎంత పైన పెట్టుకుంటే మీకు కింద అంత బాగా ఫ్రీగా ఉంటుంది. సో నేను ఇక్కడ పిన్ పెట్టేసుకున్నాను. సో ఈ శారీ అంటూ కరెక్ట్గా కూర్చుంది. సో ఇలా నా శారీ డ్రేపింగ్ అయిపోయింది. నేను ఇప్పుడు బ్లౌజ్ చేంజ్ చేసుకొని వస్తాను, చూడండి ఎంత బాగుందో. సో బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ఎల్బో స్లీవ్స్ అనమాట. సో ఇలా వచ్చేసింది అండ్ నేను ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇప్పుడు శారీ డ్రేపింగ్ అయిపోయింది కదా, ఫాస్ట్గా రెడీ అయిపోతాను. అండ్ ఇలా మీరు ట్రై చేసుకోవచ్చు. మీరు చూసారు కదా జస్ట్ 2 మినిట్స్లో నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, అండ్ అది వచ్చేసి ఒక 1 మినిట్ మాత్రమే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, అండ్ ఎంతకంటే ఎక్కువ టైం అయితే నేను తీసుకోను శారీ కోసం. సో ఇలా మీరు ట్రై చేయండి, మీరు స్లిమ్గా కనిపించడమే కాకుండా మీరు చాలా ఫాస్ట్గా కూడా శారీ డ్రేపింగ్ చేసుకోవచ్చు. సో శారీ డ్రేపింగ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో పక్కాగా సూట్ అవుతుంది. సో ఇలా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ 2 టైమ్స్ మీకు ఇబ్బందిగా అనిపించినా నెక్స్ట్ టైం చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, నేను రెడీ అయ్యింది చూడండి. సో ఇలా నేను కొన్ని పిక్చర్స్ దిగానన్నమాట. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయిన తర్వాత టైం మిగిలినప్పుడు నేను ఫొటోస్ దిగాను, ఎలా ఉన్నాయో చూసేసేయండి. సో గాయ్స్ ఇవి ఫొటోస్, అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ కింద కమెంట్ సెక్షన్లో ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.